హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి నేను కేక్ రెసిపీ చూపిస్తాను, చాక్లెట్ ఫజ్ చూపిస్తాను, అన్నీ ఇంట్లోనే తయారు చేస్తున్నాను. ఈరోజు నేను బెల్లం కానీ పంచదార కానీ మైదా కానీ ఏమి యూజ్ చేయట్లేదు, ఓవెన్ కూడా యూజ్ చేయట్లేదు, స్టవ్ మీదే చేస్తున్నాను ప్రెషర్ కుక్కర్లో. ఇది వచ్చేసి కేక్. చాక్లెట్ ఫడ్జ్తో మిగిలిపోతే డ్రింక్ కూడా చేస్తాను, అది కూడా చూపిస్తాను. సో ఫస్ట్ కేక్ కోసం ఇక్కడ నేను మిశ్రీ తీసుకున్నాను, అంటే పటిక తెలుసు కదా, ఇది పటిక. దీన్ని వచ్చేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్. నేను వచ్చేసి దీన్ని 3/4 కప్ తీసుకున్నాను. ఇంగ్రీడియంట్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, మెజర్మెంట్స్ అక్కడ చూడండి. పౌడర్ చేసి పెట్టుకున్న దాన్ని పక్కకు పెట్టేసుకొని ఫస్ట్ ఒక పెద్ద గిన్నెలో ఎగ్ వైట్స్ ఉంటాయి కదా, 3 ఎగ్ వైట్స్ వేస్తున్నాను. ఎల్లోస్ పక్కకు పెట్టేసి ఉంచాను. ఫస్ట్ వీటిని బాగా బీట్ చేయాలి, కొంచెం నురగ వచ్చేలాగా ఇలా ఫోర్క్తో బాగా బీట్ చేయాలి. ఇది కొంచెం ఎక్కువ టైమే పడుతుంది ఇలా బీట్ చేయడానికి. నురగ రావటం మొదలైన తర్వాత దీంట్లో మనం పౌడర్ చేసి పెట్టుకున్న పట్టిక ఉంది కదా, అది కొంచెం కొంచెం కలుపుతూ ఎగ్ వైట్లో బాగా కలిసిపోయేలాగా కలపాలి. మొత్తం ఒకేసారి వేయకూడదు, చాలా కొంచెం కొంచెం వేసుకుంటూ బీట్ చేయాలి. అప్పుడు ఈ పట్టిక అంతా ఎగ్ వైట్లో మంచిగా కలిసిపోతుంది. ఇలా పట్టిక తీపి ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీ కూడా తీసుకోవచ్చు. నేను 3/4 కప్పే తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఎగ్ ఎల్లోస్ ఉన్నాయి కదా, వాటిని కూడా వేస్తున్నాను. పట్టిక అంతా వేసేసిన తర్వాత ఎగ్ ఎల్లోస్ కూడా వేసేసి బాగా బీట్ చేయాలి. ఇప్పుడు కూడా ఇదంతా మంచిగా కలిసిపోయిన తర్వాత 1/4 కప్పు ఆయిల్, ఏ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు, నేను వెజిటేబుల్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. దీన్ని కూడా మంచిగా కలిసిపోయేలాగా బీట్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి కొంచెం ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. వెనీలా ఎసెన్స్ లేని వాళ్ళు ఇలాచీ పౌడర్ అంటే కార్డమమ్ పౌడర్ ఉంటుంది కదా అది. ఇప్పుడు వచ్చేసి గోధుమ పిండి వేస్తున్నాను, మీరు కావాలంటే ఇక్కడ మైదా పిండి కూడా వేసుకోవచ్చు. తర్వాత 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేస్తున్నాను, అండ్ తర్వాత 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, అండ్ 2 టేబుల్ స్పూన్స్ కోకోవా పౌడర్ అంటే చాక్లెట్ కోకోవా పౌడర్ ఉంటుంది కదా, మంచి క్వాలిటీది యూజ్ చేయాలి ఇది, లేకుంటే కేక్ మంచిగా రాదు. సో అన్నీ వేసిన తర్వాత బాగా స్పీడ్గా బీట్ చేయకూడదు, కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో స్లోగా కలపాలి. ఫాస్ట్గా బీట్ చేస్తే ఏంటంటే ఎగ్లో ఉన్న ఫోమ్ అంతా పోయి సరిగా రాదు, కేక్ మంచిగా పొంగకుండా వస్తుంది. ఇక్కడ వచ్చేసి మిల్క్, 1/4 కప్పు మిల్క్ కొంచెం కొంచెం వేసుకుంటూ చిన్నగా కలపాలి. నేను ఫార్వర్డ్ చేసి చూపిస్తున్నాను కాబట్టి స్పీడ్గా ఉంది మీకు వీడియో. ఇలా కలిపిన దాంట్లో ఇలా బబుల్స్ ఉండాలి, బబుల్స్ పోయేలాగా మిక్స్ చేయకూడదు స్పీడ్గా. ఇప్పుడు వచ్చేసి 1 ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లో అడుగున నెయ్యి రాస్తున్నాను. నేను నెయ్యి రాసిన తర్వాత 1 బటర్ పేపర్ని కూడా మీరు చక్రం అంటే రౌండ్గా కట్ చేసుకోగలిగితే కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. నేను 1 బటర్ పేపర్ తీసుకొని దీని మీద పెడుతున్నాను, అప్పుడు మనకి కేక్ తీసేటప్పుడు ఈజీగా వస్తుందని చెప్పేసి ఇలా పెడుతున్నాను. ఇలా పేపర్ పెట్టిన తర్వాత పైన కూడా కొంచెం నెయ్యి రాయాలి, మీరు బటర్ అయినా రాయొచ్చు, నేను ఇక్కడ నెయ్యి యూజ్ చేస్తున్నాను ఈరోజు. బటర్ ఉంటే బటర్ రాసినా కూడా అంటే వెన్నపూసు ఉంటుంది కదా అది రాసినా కూడా సరిపోతుంది. మొత్తం ఈవెన్గా మంచిగా పైదాకా రాసుకొని తర్వాత కేక్ మిక్చర్ పోర్ చేసేసి, మీ దగ్గర ఇలా పెద్ద కుక్కర్ కంటే కూడా కొంచెం చిన్న కుక్కర్స్ ఉంటే కేక్ ఇంకా బాగా వస్తుంది. ఒకసారి ఇలా ట్యాప్ చేయాలి, తర్వాత స్టవ్ ఆన్ చేసి దాని మీద 1 పాన్ పెట్టేసి 5 నిమిషాలు పాన్ వేడి చేసుకోవాలి. ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత దాని మీద కుక్కర్ పెట్టేసి మూత పెట్టాలి. కుక్కర్కి విజిల్ పెట్టకూడదు, విజిల్ పెట్టకుండా మూత టైట్గా పెట్టాలి. తర్వాత కింద మంటని వెంటనే సిమ్లో పెట్టేసేయాలి, ఇంతకుముందు మీడియంలో ఉంది కదా, కుక్కర్ పెట్టిన వెంటనే సిమ్లో పెట్టేసి 30 నుంచి 35 నిమిషాల వరకు, 40 నిమిషాల వరకు కూడా పడుతుంది, మీరు ఏ ప్యాన్ యూజ్ చేస్తున్నారు అన్నీ బట్టి ఉంటుంది. నేను 30 మినిట్స్ తర్వాత చెక్ చేశాను, చూస్తే ఇలా ఫోర్క్తో పెట్టి చూస్తే, మీరు మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి 30 మినిట్స్ అప్పుడు ఒకసారి. 30 మినిట్స్ అప్పుడు నాది ఇంకా కుక్ అవ్వాల్సి ఉంది, చూస్తే దానికి అంటుకుంది కదా. సో నేనేం చేశానంటే ఇంకొక 5 నిమిషాలు సిమ్లోనే ఉంచాను, అప్పుడు 35 నుంచి 40 మినిట్స్ వరకు పడుతుందన్నమాట. సో అట్లా చూసుకుంటూ ఇప్పుడు చూస్తే కరెక్ట్గా కుక్ అయిపోయింది, ఇప్పుడు ఏమీ అంటుకోవట్లేదు, నా ఫోర్క్ నీట్గా వచ్చింది. నాకు ఎగ్జాక్ట్గా 35 మినిట్స్ పట్టింది, పూర్తిగా సిమ్లో పెట్టి చేసుకున్నాను నేను, చూస్తే నీట్గా వచ్చింది ఫోర్క్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాను. అలా మనం చూసుకుంటూ ఉండాలి మధ్యలో, లేకపోతే కేక్ అడుగును మాడిపోతుంది. రెడీ అయిన తర్వాత వెంటనే స్టవ్ నుంచి తీసేసి పక్కన పెట్టేసేయాలి. దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాతే ఇలా
మనం అంచులన్నీ కదిలించి తీసుకోవాలి నైఫ్తో, లేదంటే కేక్ అంతా విరిగిపోతుంది వేడి మీదే మనం తీటని ట్రై చేస్తే. నేనేం చేశానంటే ఒక అరగంట సేపు పక్కన పెట్టేసి తర్వాత తీసి ఒక నైఫ్తోని చుట్టూ ఇలా చేసేసి బయటకు తీశాను. ఈజీగా వచ్చేసింది నాకు, కింద బటర్ పేపర్ కూడా ఉంది కాబట్టి. దీన్ని ఒక ప్లేట్ మీద పెట్టుకున్నాను. ఇది బర్త్డే కేక్ కాబట్టి నేను ఇక్కడ మీకు కట్ చేసి చూపించట్లేదు ఇప్పుడే, ఇది నా పుట్టినరోజు కోసం చేసుకుంది కాబట్టి. ఇప్పుడు వచ్చేసి చాక్లెట్ ఫడ్జ్ చేస్తున్నాను. చూస్తే ఇలా వచ్చింది చేసిన తర్వాత. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి, నేను అవి కూడా డిస్క్రిప్షన్లో ఎంతెంత క్వాంటిటీ వేయాలి అనేది రాశాను, అక్కడ చూడండి. ఇక్కడ వచ్చేసి ఎలా చేయాలో ప్రాసెస్ చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఒక గిన్నెలో కొంచెం నెయ్యి వేసి, చాలా కొంచెం నెయ్యి, చాలా ఎక్కువేం అవసరం లేదు. తర్వాత దీంట్లో కొంచెం కోకోవా పౌడర్, ఇంతకుముందు చూపించాను కదా నేను మంచి క్వాలిటీదని, ఓన్లీ 1 టేబుల్ స్పూన్ యూజ్ చేస్తున్నాను, అంతే ఎక్కువేం వేయట్లేదు. దీన్ని స్టవ్ ఆన్ చేయకముందే మంచిగా కలిపేసి ఉంచుకోవాలి, అంటే పొయ్యి వెలిగించడానికి ముందే నెయ్యిలో ఇదంతా కలిసేలా. ఇలా ఉంటుంది కానీ కాసేపు మనం జాగ్రత్తగా కలిపితే మంచిగా కలిసిపోతుంది, ఒక 2-3 నిమిషాలు పడుతుంది కలపడానికి. మనం ఏమి తడి చేయాల్సిన అవసరం లేదు, నెయ్యిలోనే కలిసిపోతుంది. ఇలా చక్కగా కలిసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టేసి బాగా కదిలించుకుంటూ కుక్ చేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నాను, మీరు చూసినట్లయితే సిమ్లో పెట్టేసి మంచిగా కలపాలి. కొంచెం నెయ్యి కరిగి చక్కగా కలుస్తుంది, చాక్లెట్ సిరప్లో అవుతుంది అన్నప్పుడు నెక్స్ట్ ప్రాసెస్. చూసారు కదా ఎంత మంచిగా ఉందో, ఇలాగే యూస్ చేస్తే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, అందుకని మిల్క్ వేయాలి. మిల్క్ లేని వాళ్ళు, మిల్క్ అంటే మిల్క్ పౌడర్ వేస్తే ఇంకా బాగా వస్తుందండి. నా దగ్గర మిల్క్ పౌడర్ లేదు, అందుకే నేను మొత్తం మిల్కే వేస్తున్నాను. మిల్క్ వేస్తే ఏంటంటే కొంచెం ఎక్కువసేపు పడుతుంది కుక్ చేయడానికి, 10 మినిట్స్ పడుతుంది రెడీ అవ్వడానికి. ఇది వచ్చేసి పటిక బెల్లం పౌడరు, మిశ్రీ ఉంది కదా అది, ఇది కూడా చాలా కొంచెమే వేస్తున్నాను నేను. మీకు కావాల్సినంత వేసుకోవచ్చు, మీ రుచికి సరిపడా. ఇలా ఉంటుంది కానీ కలుపుతూ ఉంటే కాసేపు అయిన తర్వాత మంచిగా కలిసిపోతుంది, కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఇక్కడ వచ్చేసి 2 డార్క్ చాక్లెట్స్ వేస్తున్నాను, ఇది కంప్లీట్గా ఆప్షనలే, నా దగ్గర ఉన్నాయి కాబట్టి వేస్తున్నాను. వేయకపోయినా కూడా చాలా బాగుంటుంది చాక్లెట్ ఫడ్జ్. దీన్ని కలపడం మాత్రం ఆపకూడదు, కలుపుతూనే ఉండాలి కంటిన్యూస్గా. ఇప్పుడు వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు, ఇంకా సిమ్లో అక్కర్లేదు, కొంచెం వేడి పెంచితే తొందరగా రెడీ అయిపోతుంది. మీరు కొంచెం థిక్గా అయింది, కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఆరిపోయిన తర్వాత ఇంకా కొంచెం థిక్గా అవుతుంది కాబట్టి, ఇంక ఇలా ఉన్నప్పుడు, ఇలా పోరింగ్ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసి పోసేసుకోవాలి. ఆరిపోయిన తర్వాత మనం కేక్ మీద డెకరేట్ చేసుకోవచ్చు దీన్ని. ఇది షాప్లో కొనే దాంట్లో చాలా షుగర్ ఉంటుంది, మనం ఇంట్లో అయితే బెల్లం కానీ పటిక్ కానీ తక్కువ షుగర్ కానీ అట్లా వేసుకోవచ్చు. సో ఇంట్లో చేసుకోవడం కూడా చాలా ఈజీ కాబట్టి చేసుకోవచ్చు. ఇప్పుడు కేక్ మీద దీన్ని ఎలా చేస్తానో కూడా చూపిస్తున్నాను. 1 టేబుల్ స్పూనే కోకోవా పౌడర్ యూస్ చేశాను, 1 పావు కప్పు మిల్క్ యూస్ చేశాను అంతే. అందులో ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువేం లేదు, 3-4 ఉన్నాయి చూసారు కదా, ఈజీగా చేసుకోవచ్చు. చాక్లెట్ పౌడర్ ఉంటే ఇవన్నీ ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఒక గుంటకరెట్ తీసుకొని మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేస్తున్నాను పైనంతా. ఇలా చేసిన తర్వాత ఎక్కడైనా హోల్స్ ఉంటే వాటి దగ్గర కొంచెం కొంచెం సిరప్ పోస్తూ దాన్ని కూడా ఫిల్ చేసుకోవచ్చు. అక్కడ హోల్స్ వస్తున్నాయి చూసారు కదా, 1-2, దాంట్లో కూడా కొంచెం సిరప్ పోసేసి పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇది వేడిగా ఉంది కాబట్టి పోరింగ్ కన్సిస్టెన్సీ ఉంది, కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసి తీస్తే గట్టిపడిపోతుంది. 1 అరగంట ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత బయట తీసి నేను 1 ఫోర్క్తో ఇలా లైన్స్ డ్రా చేసుకుంటున్నాను. మీకు ఇష్టం వచ్చిన డిజైన్స్ వేసుకోవచ్చు. మీరు ఇంకా కొంచెం ఇంకొంచెం ఎక్కువసేపు కుక్ చేస్తే ఇంకా థిక్గా కూడా వస్తుంది. సో మీకు ఎలా కావాలంటే అలా, మనం ఇంట్లోనే చేసుకునేది కాబట్టి ఎలాగైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను సింపుల్గా ఇలా చేశాను. సో నెక్స్ట్ వచ్చేసి కేక్ ఫైనల్గా ఇలా కనపడుతుంది. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నానంటే కొంచెం చాక్లెట్ ఫడ్జ్ మిగిలిపోయింది నా దగ్గర, దాంతో ఒక డ్రింక్ చేస్తున్నాను. దానికోసం ఏం కావాలి అంటే పాలు ఒక్కటి ఉంటే సరిపోతుంది అంతే. మనం ఎన్ని పాలు అయితే తాగుదాం అనుకుంటున్నామో అన్ని పాలు తీసుకొని, ఈ గిన్నె ఉంది కదా చాక్లెట్ ఫడ్జ్ కుక్ చేసిన గిన్నె, అందులో పోసేసి దానికి ఉన్న సిరప్ అంతా పాలల్లో కలిసిపోయేలాగా అంతా జాగ్రత్తగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి. ఈ గిన్నెలో, వేరే గిన్నెలో కూడా తీసాను కదా,
అది కూడా మిల్క్లో వేస్తున్నాను. ఇది చిన్నపిల్లలకైతే చాలా ఇష్టంగా తాగుతారండి. అది హెల్త్కి కూడా మంచిదే, బ్యాడ్ ఏం లేదు, ఎందుకంటే మనం ఇంట్లోనే తయారు చేసాం కాబట్టి. నేను పటికి బెల్లమే యూస్ చేశాను. మీరు చూసినట్లయితే పిల్లలకైనా ఇవ్వచ్చు, పెద్దవాళ్ళైనా తాగొచ్చు. కాకపోతే డయాబెటిక్ ఉన్న వాళ్ళు లేదంటే కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు వాళ్ళు తాగకపోతే బెటరు. దీని కొంచెం వేడయ్యే వరకు కలుపుకొని మనం తాగేంత వేడైతే చాలు. ఒక 2 నిమిషాలు బాయిల్ చేసుకొని చక్కగా గ్లాస్లో పోసేసుకొని తాగటమే. దీంట్లో షుగర్ కూడా కలపాల్సిన పని లేదు, ఆల్రెడీ మనం పటిక బెల్లం యూస్ చేసాం కదా. ఇలాగే తాగేసేయచ్చు. మీకు ఇంకా స్వీట్నెస్ కావాలి అంటే ఇంకొంచెం పటిక బెల్లం పౌడర్ కూడా వేసుకోవచ్చు. అంతే, ఇది వచ్చేసి ఒక హాట్ చాక్లెట్ లాగా అన్నమాట. అంతే. సో ఇదండి వాళ్ళకి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, స్టే హోమ్, స్టే సేఫ్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కమెంట్స్లో అడగండి, నేను చెప్తాను. ఇక్కడ వచ్చేసి బర్త్డే అయిపోయిన తర్వాత కట్ చేసిన తర్వాత ఒక పీస్ చూపిస్తున్నాను, ఊరికే మీకు ఎలా వచ్చింది అని తెలుస్తుంది అని. ఈ మధ్య చాలామంది సబ్స్క్రైబ్ అవుతున్నారండి నా ఛానల్కి. వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్ యూ. ఉంటాను మరి.